ప్రసవ నిమిత్తం ఆసుపత్రికి చేరి 2 రోజుల తర్వాత ప్రసవం జరిగాక మృతి చెందింది సరిత. శిశువు క్షేమంగా ఉందని వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బచ్చుగూడ గ్రామం సరిత తొలిసారి కాన్పు నిమిత్తం ఇస్నాపూర్లోని ఎస్ఎం ఆసుపత్రిలో జాయిన్ అయింది. మంగళవారం సాయంత్రం చేరగా 2 రోజులుగా వైద్యం జరిపి నిన్న బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రసవించిన సరిత మృతి చెందిందని, శిశువు క్షేమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్పందన కాలేదనుకోడది అసలు మురుపుడే ఒక దెబ్బ వేసేది.